स्वीट सिंपल स्वीट ने अदे रव लड्डू चला सिंपल ईजी कदा इप्ड पिल इंटर ऑनलाइन क्लासेस पाप अलसिपो कुर्ची वाल कोसम लाइट स्वीट एंता नचते अंत वेसकोवच्छ अट्ला मन क्विगेकोवच्छ का बैठ असल चला गंदरगोल में उ कदमी वैरस एक्वि पॉजिटिव केस कदा చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళని చాలా కేర్ తీసుకోవాలి వాళ్ళని అస్సలు బయటికి పంపించొద్దు మీరు కూడా తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళండి సరేనా కేర్ తీసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉండండి సేఫ్ గా ఉండండి హెల్తీ ఫుడ్ తినండి అలాగే నేను చేస్తున్న డిష్లన్నీ మీరు కూడా కంపల్సరీ తయారు చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దామా फस्ट पैन पेको स्टव दाटी थ्री फोर टेबल स्पून वरकू नै वेकन अभी कोई हीटाक सन्ग कटे ड्राई फ्रूट्स काजू बादाम मन कोई लाइट फ्राई चुस्काली अभी कोई कलर चेंज किसमिस वेस्तना किसमिस फस्टे वेस्ते अभी त्वर फ्राई अतं अंदकनी काजू बादाम कोई फ्राई अक वेवाली इन वाट बउल की तस्कना फ्राई चुस्क మొత్తం బౌల్లోకి తీసుకున్నాక అదే నెయ్యిలో నేను ఒక 1 1/2 కప్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను అది కూడా ఆ నెయ్యిలో మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా మనకి ఆ బొంబాయి రవ్వకి పట్టినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది అప్పుడు వరకు సిమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం మిగతా యాడ్ చేసుకోవాలి సిమ్ లోనే చేసుకుంటూ ఉంటే బాగుంటదండి ఇప్పుడు దాంట్లోకి నేను ఒక హాఫ్ కొబ్బరి తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను హాఫ్ చిప్ అన్నమాట అట్లాగే దాంట్లోకి మీ టేస్ట్ సరిపోయినంత షుగర్ యాడ్ చేసుకోండి నేను ఒక 3/4 కప్పు యాడ్ చేశాను 1 1/2 కప్పు బొంబాయి రవ్వకి మీ టేస్ట్ కి సరిపోయేంత మీరు యాడ్ చేసుకోండి అది కూడా నేను ఆ స్టవ్ ఆన్ లోనే ఉండంగానే రవ్వ కొబ్బరి ఏదైతే వేసామో దాంట్లోనే షుగర్ కూడా వేసి కలుపుకుంటూ ఉన్నాను అన్నమాట ఆ హీట్ కే అది ఫ్రై అవుతే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా నేను మిక్స్ చేసుకున్నాను మంచిగా మొత్తం బాగా కలిసే వరకు కలుపుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటదండి రవ్వ లడ్డు టేస్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఆ హీట్ కే షుగర్ కూడా మెల్ట్ అయిపోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటది ఇప్పుడు అదే బౌల్ లో మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి కాజు బాదాం కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పాలు తీసుకొని వేడి చేస్తున్నాను పాలు మరీ ఎక్కువ వేడి ఉండొద్దండి మరీ అట్లానే చల్లగా ఉండొద్దు మనకి గోరువెచ్చగా ఉండాలి ఆ పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం లడ్డు చుట్టడానికి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి చూసుకొని యాడ్ చేయండి పాలు తక్కువైతేనేమో లడ్డు చాలా డ్రైగా అయిపోతది ఎక్కువైతే ముద్ద ముద్దగా అయిపోతది జాగ్రత్త ఇదే ఒక ఇంపార్టెంట్ అన్నమాట మనకి సరిపోయేంత మిల్క్ యాడ్ చేసుకో మనకి ఒక 1 అవర్ అట్లా గాలికి ఆరిపోతే మంచిగా ఉంటాయి అన్నమాట అప్పుడు మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటది నట్స్ క్రంచీగా చాలా బాగుంటది పాలు తక్కువ యాడ్ చేయడం వల్ల ఏంటంటే లడ్డు చుట్టొచ్చు కానీ చాలా డ్రైగా ఉంటాయి కొంచెం మనకి పాలు ఎక్కువ కలుపుకుంటేనే ఆరినాక కరెక్ట్ గా వస్తదన్నమాట ఈజీగా 10 మినిట్స్ లో చేసుకున్నామో అన్నీ మనకి రెడీగా ఇంట్లో ఉంటే ఏది చేసుకోవాలన్నా చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం ప్రేమతో చేసుకుంటే టేస్టీగా ఉంటాయి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ అన్నమాట అందుకోసం నేను ఈ రోజు రవ్వ లడ్డు చేశాను ఇప్పుడు బయట ఫుడ్ ఏది తినొద్దండి మన ఇంట్లోనే ఈజీగా మనకి చేతనైనవన్నీ చేసుకొని మన పిల్లలకి హస్బెండ్ కి ఫ్యామిలీ కి అందరికీ హ్యాపీగా ఉంచొచ్చు హెల్తీగా ఉంచొచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి
చాలా టేస్టీగా ఉంటాయి, క్రంచీగా సాఫ్ట్గా. మనం స్టోర్ చేసుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి, కాకపోతే అన్ని రోజులు మన పిల్లలు ఉంచాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లలితాస్ లిటిల్ వరల్డ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను, అంతవరకు బాయ్.